ప్రస్తుతం మన రాష్ట్రంలో అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికే 6 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు అయితే నవరత్నాల ద్వారా కొన్ని ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేసింది కదా, అసలు వీటిలో మీకు నచ్చినవి ఏంటి, నచ్చినవి ఏంటి? అసలు నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం ఏదైతే జగన్ గారు చేపట్టేటువంటి ప్రోగ్రామ్ ఉందో, పాదయాత్రలో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు దగ్గరగా కావటం కోసం తను ఊహించుకొని రూపం చేసినటువంటి ప్లాన్ అది. ఇందులో భవిష్యత్తులో ఇది రాష్ట్రానికి పనికొస్తుందా లేదా అనే దానికన్నా కూడా రేపు ఎక్కడైనా ఈ కేసుల పరంగా ఇబ్బంది కలిగి ఒకవేళ జైలుకి వెళ్ళవస్తే ఈ నవరత్నాల పేరు మీద ఇచ్చినటువంటి తాయిలాలు ఏమైతే ఉన్నాయో వీటిని తినిపించిన ప్రజలు రోడ్డు మీద రావడం కోసం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి నాటకం తప్ప, రాష్ట్రం ఆల్రెడీ 350,000 కోట్ల రూపాయలు నష్టంలో ఉంటే, ఆర్థిక పరిస్థితి బాగున్నటువంటి సమయంలో ఆర్థికంగా పరిపుష్టి చేసుకోవాల్సినటువంటి రాష్ట్రాన్ని ఇంకా మిగిలిన డబ్బులు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పప్పు బెల్లాల్లాగా పంచుకుంటూ పోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం ఈ 5 ఏళ్ల పాటు కష్టాల్లో ఉంటుందనటానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా చెప్పొచ్చు. సార్, ప్రస్తుతం జగన్ గారు మిషన్ బిల్ ఏబి అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వ భూములు అమ్మి రాష్ట్ర అభివృద్ధి చేయడం అన్నది కరెక్ట్ అంటారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ ప్రభుత్వ భూములు అమ్ముతారు, ఆనాడు ముఖ్యమంత్రి ప్రభుత్వ భూములు అమ్మటం కోసం జనం దగ్గర ఉన్న డబ్బుల కోసం అమరావతి బాండ్లు అమ్మటం, అమరావతిలో ఇళ్ళు అమ్మటం, ఎన్ఆర్ఐలకి ఏమో లాటరీ వేసి ఇళ్ళు అమ్ముకోవటం, ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి జనం దగ్గర డబ్బులు ఆగేశాడు. ఈనాటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రెవెన్యూ యొక్క ఆదాయం పరిమితి పెంచకుండా, ఆదాయం యొక్క అవకాశాలు చూడకుండా, పెట్టుబడిదారులను ఆహ్వానించి రాష్ట్ర అభివృద్ధిని చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఇవాళ భూములు అమ్ముతాడు, రేపు భవనాలు అమ్ముతాడు, ఇంకా రేపు తర్వాత పేదవాడు ఎవరో ఇక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇంకేమమ్మాలని ఆలోచించేటువంటి పరిస్థితి. ఈ 4 ఏళ్ళలో ఇప్పుడు ఆయన ఎంతకాలం ఉంటాడో తెలియనటువంటి స్థితి. ఈ ఉన్న కొద్ది కాలంలో ఈయన వేసేటువంటి ఆలోచనలు కూడా ఈ అక్రమంగా ఏది అడ్డగోలుకు ఏది డబ్బులు వస్తే చూసుకొని ఆ రకంగా చేసేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళే స్వయంగా చెప్పారు, ఈ రాష్ట్రం అధికార ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుంది, మంచి ఇంట్లోకి వద్దామని అనుకున్నాము కానీ గబ్బిలాల ఇంట్లోకి వచ్చామని చెప్పని. ఆయనకి ముందు తెలుసు ఈ రాష్ట్రం ఎంత అప్పుతో ఈ రాష్ట్రాన్ని మనం తీసుకున్నాము, తర్వాత ముఖ్యమంత్రి ఎంత అప్పు చేశాడు, ఇవాళ మనం ఏం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా చక్క అన్నీ వడ్డించున్నాయి తీసుకొని తిందాం అనేటువంటి ప్లాన్లో వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసమే ఇప్పటికీ ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి, ఏదైనా అవకాశం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ ఇంకా అప్పుల్లో తీసుకెళ్ళడం కోసం ఉన్న స్థలాలు కూడా అమ్మేసే పరిస్థితి వద్దని చెప్పిన పరిస్థితి ప్రజలు ఊహించలేదు. దీనికి ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి స్థితి కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సార్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా జగన్ గారు అంటున్నారు నేను రూపాయి జీతమే తీసుకుంటాను, కిల్లీ వాటర్ బాటిల్లోనే వాటర్ తాగుతాను, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు వాటర్ బాటిల్కి లక్షలు ఖర్చు పెట్టేశారు అని చెప్పేసి ఆరోపణలు చేసిన ఆయన, ఈరోజు తన ఇంటి ఖర్చుల నిమిత్తం 15,65,00,000 8 జీవోల ద్వారా రిలీజ్ చేసిన ఖర్చు పెట్టుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అసలు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరే చెప్తున్నారు క్లియర్గా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ బిస్మిల్లాబాద్ తింటే నిజమే అనుకున్నారు, అదేవిధంగా పెరుగన్నం పెడితే నిజమే అనుకున్నారు, పాపం ఏం డబ్బులు ఖర్చు పెట్టడం అనుకున్నారు. కానీ యథాతథంగానే హెలికాప్టర్లు తిరగ తప్పదు, అదే రకంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి టాయిలెట్ల కోసం ఎంత ఖర్చు పెట్టారో కనపడతా ఉంది. ఇవాళ రోడ్డు నిర్మాణాల కోసం, ఇంటి దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం చేసినటువంటి ఖర్చు అంతా కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో క్లియర్ కట్గా ఉంది. ఏమిటికి ఎవరికి తక్కువ లేదు, ఆయన ఏం అనుభవించాడో దానికి మించి అనుభవించాలనేటువంటి తాపత్రయం ఈనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రికి క్లియర్గా కనపడుతున్నటువంటి స్థితి కనపడుతుంది. భోగాల కోసం చేసేటువంటి పనులు, పబ్లిసిటీ కోసం ఇవాళ మనం క్లియర్గా చూడండి. అసలు నేను మొన్న ఒక మాట చెప్పాను ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా, ఇసుక వారోత్సవాల కోసం, ఇసుక అనేదే ప్రభుత్వం చేతగానితనానికి 5 సంవత్సరాల్లో ఏమి నిర్వహించలేదని చెప్పడానికి ఇసుక అనేది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. దానికి మళ్ళీ వారోత్సవాలు, దేవుడిచ్చినటువంటి ఇసుక్కే వారోత్సవాలు జరుపుకోవడం, ఆ వారోత్సవాలకి 6 పత్రికల్లో 6 కోట్ల రూపాయలు పబ్లిసిటీ యాడ్ ఇవ్వటం, ఆ తర్వాత కూడా కంటిన్యూ యాడ్లు ఇస్తున్నటువంటి స్థితి కనపడుతుంది. మేమేమన్నామంటే ఇసుక వారోత్సవాలకి పబ్లిసిటీ యాడ్ ఇచ్చే కన్నా చనిపోయినటువంటి 30 కుటుంబాలకి కనీసం ఒక్కొక్క కుటుంబానికి 15,00,000 రూపాయలు ఇచ్చినట్టయితే ఇంతకన్నా ఆదుకున్నట్టు ప్రభుత్వంగా ప్రజల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. మీరు ప్రజా సొమ్మును దుర్వినియోగపరచడంలో ముందుంటామను పబ్లిసిటీ చేసుకోవడంలో కూడా చంద్రబాబును మించిపోతున్నారనేది ఇవాళ కనపడతా ఉంది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమన్నాయో, గతంలో పాదయాత్రలో మీరు చంద్రబాబు నాయుడు ఏమి విమర్శించారో అంతగా 2 నెలల పని మీరు చేస్తూ ఈ కసి ఎవరి మీద తీర్చుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తీసుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాల మీద తీసుకుంటున్నారు, లేకపోతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మీ ప్రతిష్ట పెంచుకోవడం కోసం చేస్తున్నారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థం కాని స్థితిగా మారిపోయినటువంటి స్థితి. సార్,
మొత్తం ప్రభుత్వం అయితే ఇసుక కొరత గురించి సెప్టెంబర్5 నుంచి కొత్త పాలసీ ద్వారా అందించమని చెప్తున్నారు. మరి ఇప్పటివరకు అయితే కొత్త పాలసీ ద్వారా ఇసుక అందుతుంది, అసలు ఏ రేటుకి వస్తుంది మీకు? వాస్తవంగా ఎవరిని అడిగినా చెప్తారు, విజయవాడ నగరంలో నేను నా దగ్గర ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో నేను 2.5 యూనిట్ల యొక్క లారీలో వచ్చినటువంటి ఇసుకని 10,000 రూపాయలకి విజయవాడలో కొన్న నేను. ఇసుక క్లియర్, ఇసుక మాఫియా చేతిలోకి వెళ్ళిపోయి అక్రమంగా ప్రజలకి చేరుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నటువంటి సిమెంటు, ఎటు ఇనుము, అడ్వాన్స్లు ఇచ్చినటువంటి మేస్త్రులు, మిగతా సామాన్ ఇంటి సామాగ్రి కొన్ని నష్టపోకుండా ఉండడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటా ఉన్నారు. ఇసుక తక్కువ దొరుకుతుందని చెప్పి నేను ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, మళ్ళీ సిమెంటుకు కూడా రేట్లు రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి, సిమెంట్ రేటు పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సిమెంట్ పెరిగితే దాని తర్వాత మళ్ళీ ఇనుము పెరుగుతుంది, ఇనుము పెరిగిన తర్వాత ఎలక్ట్రికల్, శానిటరీ సంబంధించినటువంటి, ప్లంబర్ సంబంధించినటువంటి వస్తువులు అన్నింటికి కూడా రేట్లు పెరుగుతాయి. ఈ రకంగా పేదవాడు, మధ్యతరగతి వాడు, నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేనటువంటి కల్పించినటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. మొట్టమొదటి సంవత్సరమే ఇసుక గురించి చేతగానితనంగా ఇసుకని చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఇంకేం చేస్తాడనేటువంటి పరిస్థితికి వాళ్ళ ప్రజలు క్లియర్ కట్గా ఐడియాకు వచ్చేసారు. ఏమీ ఇతని వల్ల కానటువంటి స్థితి కనపడతా ఉంది. ఏమన్నా అయితే ఏమవుద్దంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులు కానీ, లేకపోతే ఈ కోర్టులో నిలవనటువంటి డబ్బులు కానీ, లేకపోతే రేపు 14 ఆర్థిక సంఘం కింద వచ్చి ఇవాళ పంచాయతీల్లో సర్పంచులు లేకుండా మిగిలిపోయినటువంటి డబ్బులు, గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లు చెల్లించకుండా బిల్లుల డబ్బులు కానీ, ఏవి తీసి కావాల్సిన వాళ్ళకి కావలసినట్టుగా ఆయనకు అనుకున్న వాళ్ళకి రోడ్డు మీద తిరగలి వాళ్ళందరూ కూడా పంచి ఆ పంచిన జనాన్ని మెయింటైన్ చేయడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని వాడుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. సార్, రాజధాని నిర్మాణం అయితే అయిపోయింది, ప్రస్తుతం రాజధాని గురించి రివర్స్ ట్రెండింగ్ వెళ్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అలాగే జగన్ గారు క్యాబినెట్లో ఉన్న మంత్రులే చాలా ఆరోపణలు చేస్తున్నారు. పర్టికులర్గా మేము కమిటీని వేసాం, 6 వారాల్లో నివేదికిస్తుంది, రాజధాని ఉంచాలో ఉంచకూడదో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కదా, అసలు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆనాడు అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమరావతి రాజధాని ఉంచుతామో లేదనేటువంటి ఆ అనుమానాన్ని ప్రజల్లో కల్పించడం అనే దానికి సిద్ధపడటం అనేది ఒక రకమైనటువంటి రాజకీయ నైతిక విలువలు కోల్పోయినటువంటి స్థితి. కేంద్రం నుంచి ఈ రాష్ట్ర రాజధాని కోసం 2,500 కోట్ల రూపాయల యొక్క డబ్బు రావడం జరిగింది. దాన్ని గత ముఖ్యమంత్రి ఏం చేశాడని అడగటం, అక్కడ తర్వాత ఈయనేదో లెక్కలు చెప్పబోవడం, దాని మీద ఆ నిర్మాణం అక్కడ ఆగిపోయినప్పుడు ఇవాళ హైకోర్టు ఇవన్నీ కూడా నిర్మితమైనటువంటి స్థితిలో ప్రభుత్వ సొమ్ము, ఇంకా అది కాకుండా రాష్ట్రం నుంచి కూడా తీసుకెళ్లి పెట్టినటువంటి సొమ్ము ఎక్కడ కూడా దుర్వినియోగం చేయడం అనేది ఆంధ్రప్రజలు ఆశించేటువంటి పరిస్థితి కాదు. అదే లేకంగా భారతీయ జనతా పార్టీ కూడా హెచ్చరిస్తూ వచ్చింది. ఏదైతే ప్రజావేదికను కూల్చారు, ఎంత బాధ్యతగా ఉన్న బాధ్యత లేనటువంటి ప్రభుత్వం అంటే 7 కోట్లు 8 కోట్లు పెట్టి కూల్చారు, కూల్చడం వరకు జరిగింది. కానీ ఏం జరిగింది అక్కడ? మీరు ఏం ఖాళీ చేయించారు? ఎవరన్నా ఖాళీ జరిగా కట్ట ఖాళీ అయిందా? చివరికి వరద రాజకీయాలు, బురద రాజకీయాలు, కాలువలో వచ్చే నీళ్ల రాజకీయాలు, అందులో కొట్టుకొచ్చే పడవ రాజకీయాలు, పడవ కూడా ఇప్పటికీ అట్లాగే మిగిలిపోయినటువంటి, కృష్ణానదిలో ఇవాళ కూడా ఏ పడవ అయితే రాజకీయం చేసి 4 రోజుల పాటు మీరు వాడుకున్నటువంటి పదజాలం ఉందో ఇవాళ పడవ కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఒకళ్ళు ఒక చెంప పగల కొడితే రెండో వాళ్ళు వచ్చి 2 చెంపలు పగల కొట్టారనేటువంటి భావన ఇవాళ అందరికీ వచ్చినటువంటి స్థితి క్లియర్గా కనపడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో కానీ, ఆర్థికంగా ఇక్కడ నిలగొట్టుకోవడానికి ఒక ప్రణాళిక కానీ లేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందనేది మాత్రం క్లియర్గా కనపడతా ఉంది. సార్, రాజధానిలో ఉన్నవన్నీ తాత్కాలిక భవనాలు అని చెప్పేసి అయితే మంత్రి బొత్స గారు అయితే ఆరోపణలు చేస్తున్నారు, మీరేమంటారు? అసలు తాత్కాలిక ముఖ్యమంత్రి చేసినటువంటి కట్టడాలు తాత్కాలికమే, కానీ అమరావతి రాజధాని అనే దానికి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు తాత్కాలికం కాదు. అక్కడ ప్రజల ఆలోచన, ఆచరణలు, ఆశలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికం కాదు. వాటిని నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత కొత్త ముఖ్యమంత్రిగా ఈయన మీద ఉంది. వాళ్ళు ఇదే మాట ముందు కనుక ఎన్నికల ముందు ఆయన కనుక అమరావతి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, అక్కడ ఇచ్చినటువంటి డబ్బుల గురించి నేను పట్టించుకోను, నేను వచ్చిన తర్వాత ఆలోచిస్తానని ఆ రోజున చెప్పున్నట్టయితే అది రాజకీయంలో నిజాయితీగా ఉన్నట్లు లెక్క అవుతుంది. నేను అమరావతి కోసం నిస్వార్థంగా చేస్తానని, రాజధానికి అగ్రగామిగా నిలబెడతానని చెప్పని, ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా నేను క్లియర్ చేస్తానని, మరింత నిధులను రాబడతానని చెప్పి ప్రజలకు ఏవైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని వాళ్ళు నిలబెట్టుకోకపోతే, గత ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే అబద్ధాల హామీలతో, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చారో మీరు కూడా అదే కోవలోకి వెళ్తారనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. సార్, పోలవరం ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది, ప్రస్తుతం దాని గురించి రివర్స్ ట్రెండింగ్ వెళ్తే మెగా సంస్థకి అయితే ఇచ్చారు. ఇప్పుడు అదే మెగా సంస్థకి ఇసుక కోసం అని చెప్పేసి 500 కోట్లు వెచ్చిస్తున్నారు కదా, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? ఇందులో పూర్తిగా లాలూచి ఉన్నదనేది క్లియర్ కట్. ఎందుకంటే ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పెంచుకున్నటువంటి బిడ్డ నవయుగ కంపెనీ,
ట్రాన్స్టాయ్ అది వాళ్ళ కంపెనీ. ఆయన తర్వాత అది కిరణ్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా నవయోగ విరాజిల్లింది వాళ్ళు. అప్పుడు ఇదే మెగా కంపెనీ పులిచింతల్లో ప్రాజెక్ట్ చేసింది. పులిచింతల ప్రాజెక్ట్ చేసింది వాళ్ళే చేశారు. పులిచింతల్లో వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఐడియా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ ప్రాజెక్టులో వాళ్ళు ఇన్వాల్వ్. ఆనాడు మెగా కంపెనీని ఇది దగా కంపెనీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ టెండర్లో కనీసం ఇద్దరైనా తీసుకోవాల్సినటువంటి బాధ్యత, టెండర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నటువంటిది, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకోకుండా ఇవాళ కంపెనీ రాగానే దానికి టెండర్ ఇచ్చేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఆనాడు దగా కంపెనీ ఇవాళ మెగా కంపెనీ కాస్త యొక్క దగదగల కంపెనీగా ఎందుకు మారిపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎన్ని కోట్లు ఎలా మిగిలినాయి కూడా లెక్కలు చూపించాలి, ఎలా చేస్తారనేది. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ అనేది పెట్టి మళ్ళీ ఆ కంపెనీకి లాభం కలిగేటువంటి పరిస్థితి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ ప్రజలు మీడియా కూడా అప్రమత్తంగా ఉన్నారు. మా ఇక్కడ ఏ విషయాలను కూడా దాచిపెట్టి చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. లోపభూయిష్టమైనటువంటి నాణ్యత పరంగా కానీ వర్క్ పరంగా కానీ మీరు ఏదైనా చేస్తే ప్రజలు ఊరుకునేటువంటి స్థితి మాత్రం ఉండదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.